హాయ్, నేను మీ ఫ్రెండ్, మీ బ్రదర్, మీ కోచ్ తిరుపతి తండ్ర, అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఓన్ ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్. మహాభారతం ప్రారంభించిన దగ్గర నుంచి మీ యొక్క ఆదరణ నభూతో నా భవిష్యత్తు. మహాభారతం ప్రీవియస్ ఎపిసోడ్ చూసి ఈ Episode-05 చూస్తే మీకు మహాభారత కథ పూర్తిగా అర్థమవుతుంది. అమ్మా, భీష్ముడు చేసిన అన్యాయానికి అమితమైన కషి పెంచుకొని ఖచ్చితంగా నేను శిఖండిగా మరో జన్మ ఎత్తి నేను చంపి తీరుతాను అని చెప్పేసి తనని తనే ఆత్మాహుతి చేసుకుని చనిపోయింది. ఇక్కడ అంబ చెల్లెళ్ళైన అంబిక అంబాలికలను విచిత్ర వీరుడికిచ్చి భీష్ముడు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. వాళ్ళు ఎంతో ఆనందంగా కాలాన్ని గడుపుతున్నారు. విచిత్ర వీరుడు తమ రాణుల అందచందాలకి ధర్మాత్ముడు కాస్త కామాత్ముడుగా మారి 7 సంవత్సరాలు దాంపత్య జీవితంలో మునిగి తేలుతున్నాడు. రోజు విచిత్ర వీరుడి ఆరోగ్యం బాగలేదని రాజవైద్యులను పిలిపించారు. వాళ్ళు వచ్చి విచిత్ర వీరుని పరీక్షించి ఇతనికి క్షయవ్యాధి సోకిందని, ఇది 1000 మందిలో ఒకరికి మాత్రమే నయమవుతుందని, మా ప్రయత్నం మేము చేస్తామని వైద్యం ప్రారంభించారు. కానీ క్షయవ్యాధి వచ్చిన కొన్ని రోజులకి విచిత్ర వీరుడు మరణించాడు. కౌరవ సామ్రాజ్యం దిగ్భ్రాంతికి గురైంది. రాజులేని రాజ్యంపై శత్రురాజులు దండెత్తే ప్రమాదం ఉంది. రాజ్యపాలన కుంటుపడి ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. కురు సామ్రాజ్యానికి, కౌరవ వంశానికి రాజే కరువయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడెలా, ఏది దారి, కౌరవ వంశానికి వారసుడెవరు అనే దీర్ఘాలోచనలో పడింది సత్యవతి. బాగా ఆలోచించి భీష్ముని పిలిచి, నాయనా భీష్మ, నీ తండ్రి సంపాదించిన ఈ కీర్తిని, ఆయనదైన ఈ కురువంశాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీ పైన ఉంది. నీ సోదరుడు సంతానహీనుడే మరణించారు. అతని భార్యలు అప్సరసల వంటి సౌందర్యవతులు నిండు యవ్వనంలో ఉన్నారు. వారు కూడా సంతానం కావాలని తహతహలాడుతున్నారు. దాదాపు 7 సంవత్సరాలు సంసారం చేసినా కూడా ఇంతవరకు వాళ్లకు పిల్లలు కలగలేదు అని బాధలో ఉన్నారు. ఈ వంశాన్ని నిలబెట్టే బాధ్యత నీ భుజస్కంధాల మీద ఉంది అని మరవద్దు భీష్మ. నీ ముందున్నది 2 దారులు. నాకు ఏది దిక్కు తోచక, నాకు ఏమి అర్థం కాక, నాకు ఏది పాల్పోక, ఇది నీతో చెప్పక తప్పట్లేదు. నీ మరదలతో సంగమించి వారసుల్ని కనడం, లేదా నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకొని అలాగైనా ఈ కురు సామ్రాజ్యానికి వారసును అందించడం, ఇదే నా మాట, నా మాటే శాసనం అని భీష్ముని ఆదేశించింది సత్యవతి. ఇదే నా మాటే శాసనం అని ఆదేశించడానికి బాహుబలి పిక్చర్లో శివగామి దేవ, అదే మాటను యథావిధిగా తూచా తప్పకుండా పాటించడానికి భీష్ముడేమన్నా కట్టప్పన. అత్యంత పరాక్రమశాలి, తన పేరు చెప్తే శత్రువుల వెన్నులో వణుకు పుట్టే నిలువెత్తు పౌరుషం, తన తండ్రి కోసం జీవితాన్నే త్యాగం చేసిన త్యాగధనుడు భీష్ముడిక్కడ సత్యవతి చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విని కించిత్ ఆశ్చర్యంతో, తల్లి సత్యవతీదేవి, మీరు నన్ను అలా ఆదేశించడం భావ్యం కాదు. పరిస్థితులు మనవైపుంటే ఒక మాట, పరిస్థితులు మరోవైపుంటే మరో మాట మాట్లాడడం, ఇది సామాన్యులు చేసే పని. ఆపద వచ్చినప్పుడు భావావేశానికి తొందరపాటుకి గురి కాకుండా ఆలోచించిన వాళ్లే లోకులతో పూజలు అందుకుంటారు. జీవితాంతం బ్రహ్మచర్య వ్రతం పాటిస్తానని మీ తండ్రి గారైన దాశరాజుకి కన్యాశుల్కంగా నేను ప్రతిజ్ఞ చేసిన నేను పెళ్లి చేసుకోవాలా? అలాంటి వ్యక్తిని అయితే నిన్నిచ్చి మా నాన్నగారికి దగ్గరుండి నేను వివాహం చేయను. ఆ తదనంతరము అంబ నన్ను పెళ్లి చేసుకో అని ప్రాధాయపడితే నేను చేసుకోను అని చెప్పను. నా కూతురు వయసులో ఉన్న నా సోదరుడి భార్యలతో సంగమించి పుత్రులను కనాలా? ఎంత పాపం, ఎంత పాపం! నీళ్లు వస్తువులను తడిపే గుణాన్ని వదిలివేయచ్చుగాక, వెలుతురు వస్తువులను గుర్తించే గుణాన్ని కోల్పోవచ్చుగాక, గాలి స్పర్శించే గుణం ధర్మదేవత ధర్మాన్ని పట్టించుకోపోవచ్చుగాక, కానీ ఈ గాంగేయుడు ఇచ్చిన మాట తప్పడు. మీకున్న పరిస్థితులు మిమ్మల్ని ఇలా మాట్లాడిస్తున్నాయి. కౌరవ వంశం ఏమవుతుందో అన్న దిగులు మీతో ఇలా మాట్లాడిస్తున్నాయి. నాకు అర్థమవుతుంది తల్లి, నేను మాట ఇచ్చాను, ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నా మాట తప్పను. అయినా నేను మీకు ఒక ఉపాయం చెప్తున్నాను, వినండి. ఫర్ బిజినెస్ బ్రాండ్ ప్రమోషన్స్ అండ్ డెడికేషన్స్ కాంటాక్ట్ అవర్ వాట్సాప్ నెంబర్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మాత్రమే చేస్తే సరిపోదండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అత్యంత యోగ్యుడు, ధర్మాత్ముడు, వేదవిధుడైన విప్రుని ఆహ్వానించి స్త్రీ వయసులో ఉండే కోరికతో కాకుండా తన వంశాన్ని నిలబెట్టుకోవాలన్న పవిత్రమైన లక్ష్యంతో ఆ విప్రుణ్ణి దరిచేరితే ఎలాంటి దోషం లేని పిల్లలు పుడతారు. దీన్ని ధర్మశాస్త్రం అంగీకరిస్తుంది అని సలహా ఇచ్చాడు.
సత్యవతి భీష్ముడితో ఇలా చెప్పింది అని మీరు వినగానే మనకు ఎన్నో సందేహాలు వస్తాయి. కానీ ఆ సందేహాలన్నీ మనం కలియుగంలో ఉండి మనం అర్థం చేసుకోలేం. మనం ద్వాపరయుగం వెళ్ళి అర్థం చేసుకుంటేనే ఆ రోజు ధర్మ సందేహాలు, ధర్మ సూక్తులు, ఆ రోజు ఆచార అలవాట్లు మనకు అర్థమవుతాయి. యుగ యుగానికి ఆచార అలవాట్లు మారిపోతున్నాయి. అంతెందుకు, మన యుగంలో సతి సహగమనం ఉండేది. అంటే భర్త చనిపోతే ఖచ్చితంగా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ భర్త చితితో పాటుగా తను కూడా అగ్నికి ఆహుతి కావాల్సి వచ్చేది. ఆ రోజు ఎవరు ఆపేవాళ్ళు కాదు. కానీ కొన్ని రోజుల తర్వాత అది దురాచారంగా మారింది. అదేవిధంగా కన్యాశుల్కం అంటే, ఇప్పుడు మనం ఆడపిల్ల దగ్గర కట్నం తీసుకొచ్చుకుంటున్నాం కదా, ఆడపిల్ల దగ్గర కట్నం తీసుకునేవాడు గాడిద. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి యంగ్స్టర్స్. ఎవరైతే ఆడపిల్ల దగ్గర కట్నం తీసుకుంటాడో వాడు నిజంగా బ్రతుకున్న గాడిద, చనిపోయిన గాడిద కూడా కాదు. సో అలాంటిది ఇంతకుముందు ఎలా ఉండేదో తెలుసా? మనం ఆడపిల్లను తీసుకొచ్చుకోవాలంటే ఆడపిల్ల తండ్రికి మనం కన్యాశుల్కంగా ఇచ్చేవాళ్ళం. అది ఆ రోజు సాంప్రదాయంగా ఉండేది. అంటే ఈరోజు ఆచారాలు మారిపోలా? అదేవిధంగా ద్వాపర యుగం వేరు, కలియుగం వేరు. ఆ విప్రుణ్ణి వయసులో ఉన్న కోరికతో కాకుండా నా వంశాన్ని నిలబెట్టుకోవాలి అనే పవిత్రమైన లక్ష్యంతో దరిచేరితే ఆ రోజులలో అది అధర్మం కాదు, ధర్మంగా ఉండేది. ఇప్పుడు మనం దాన్ని చూసినప్పుడు ఇదేమిటి, ఎంత విప్రుడైనా ఒక లేడీని, ఒక ఆడదాన్ని, ఒక స్త్రీని తెలియని వ్యక్తి దగ్గర పంపించి పిల్లలు కంటారా, ఇదెక్కడ అన్యాయం అని చెప్పేసి మనకు అనిపించవచ్చు. కానీ మనం ద్వాపర యుగంలో ఉన్న ఆచారపు అలవాట్లు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ మహాభారతంలో ఇలాంటివి ఇంకా ముందు ముందు చాలా చూస్తారు. దయచేసి అక్కడ ట్రావెల్ చేసి ఆ ద్వాపర యుగపు ఆచార అలవాట్లను మనం అర్థం చేసుకుంటే మనకి ఇలాంటి సందేహాలు రావు. ముందు ముందు మహాభారతం మీకు చాలా బాగా అర్థమవుతుంది. చలో కథలోకి వెళ్దాం. మా ఛానల్ చూస్తున్న మీ అందరికీ నమస్కారం. మహాభారతంపై ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో తెలియని విషయాలు మేము మీకు అందిస్తున్నాం. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ మిత్రులతో పంచుకోవడం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Episode 3లో మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడిగాను. కిలోమీటర్లు కిలోమీటర్లు సత్యవతి శరీరం నుండి ఆ సుగంధం ఎందుకు వస్తుందో శాంతన మహారాజు అడిగి ఉంటే బాగుండేది. ఇది ఆ సుగంధం ఎందుకు వస్తుందో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అనే ప్రశ్న మిమ్మల్ని అడిగాను. ఎస్, అదే ఆ సత్యవతి శరీరం నుండి ఆ సుగంధం ఎందుకు వస్తుందో సత్యవతి చెప్తుంది. వినండి. కౌరవ వంశంలో అంబికా అంబాలికులకు పుత్రుల్ని ప్రసాదించే విప్రుడు ఒకే ఒకరున్నారు భీష్మ. అతను ఎవరో కాదు, నాకు పరాశరుడికి పుట్టిన నా కొడుకే అంటూ కొద్దిగా సిగ్గుపడుతూ ఆ రహస్యాన్ని చెప్పడం మొదలుపెట్టింది భీష్ముడితో. ఏంటా రహస్యం? ఇప్పుడే చెప్పనా, వచ్చే ఎపిసోడ్లో చెప్పనా? కంగారు పడకండి, ఇప్పుడే చెప్తాను. భీష్మ ఓ రోజు నాన్నగారి ఆజ్ఞ మేరకి యమునా నదిపై ప్రయాణికులను దాటించడానికి నావ దగ్గరికి వచ్చాను. అది ఉదయం కావడం వల్ల ప్రయాణికులు పెద్దగా లేరు. అక్కడికి పరాశర మహర్షి ఆవలి ఒడ్డుకి దాటించాల్సిందిగా నన్ను కోరాడు. అతన్ని తీసుకొని నేను నది మధ్యలోకి వచ్చాను. నది మధ్యకి రాగానే ఆ పరాశరుడు నా దగ్గరికి సమీపంగా వచ్చి, దగ్గరగా వచ్చి మెత్తగా మాట్లాడుతూ తన మనసులో నాపై ఉన్న కోరికను వెళ్ళబుచ్చాడు. నేను కాదు అంటే ఎక్కడ శపిస్తాడో అని తన కోరికను అంగీకరించాను. దానికి ఆ ఋషి నాకు కొన్ని వరాలు ఇచ్చాడు. సత్యవతి, నువ్వు భయపడకు, మన సంగమం లోక కళ్యాణానికి దారితీస్తుంది. అంతేకాదు సత్యవతి, నీకు నాకు పుట్టబోయే బిడ్డ మహా అద్భుతమైన గ్రంథాన్ని రాస్తాడు. ఆ విష్ణుని సైతం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి భూమిపైకి దింపుతాడు, పూజ్యనీయుడవుతాడు. మరియు నీ శరీరం నుంచి చేపల వాసన పోయి అద్భుతమైన సుగంధం వస్తుంది, అలాగే కాకుండా నీ కన్యత్వం తిరిగి వస్తుంది అని వరమిచ్చాడు భీష్మ అని ఆ రహస్యం సిగ్గుపడుతూ భీష్ముడితో చెప్పింది. నీకు అంగీకారం అయితే అంబికా అంబాలికల కడుపులో పుత్రుణ్ణి ప్రసాదించాల్సిందిగా నా పుత్రుణ్ణి ఇక్కడికి పిలుస్తాను అని భీష్ముడితో అడిగింది. అది విషయం. ఇప్పుడు అర్థమైందా, సత్యవతి శరీరం నుంచి కిలోమీటర్లు కిలోమీటర్లు ఆ సుగంధపు వాసన ఎక్కడి నుంచి వస్తుందో, ఇదే విషయం ఎందుకు వస్తుంది అని ఆ రోజే గనక శాంతన మహారాజు అడుగుంటే ఈ కథంతా ఉండకపోవచ్చేమో. మహానుభావుల చేష్టలు మనకు అర్థం కావు, అన్నీ లోక కళ్యాణార్థమే. ఇంతకీ సత్యవతికి పరాశరుడికి పుట్టిన ఆ పుత్రుడెవరు? ధృతరాష్ట్రుడు గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు? పాండురాజుకి పాండురాజు అని పేరెందుకు వచ్చింది? న్యాయ కోవిదుడు అని పిలువబడే విదురుడు దాసి కడుపును ఎందుకు పుట్టాడు? ఇలాంటి విషయాలన్నీ వచ్చే ఎపిసోడ్, ప్రతి శుక్రవారం వచ్చే ఎపిసోడ్, రాబోయే ఎపిసోడ్లో మీకు వివరిస్తాను. మరి మహాభారతం చూస్తూ చాలా బాగుంది అని మీ ఫీడ్బ్యాక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంది.
ఇది మీరు చూస్తే కాదు, మీ ఫ్రెండ్స్తో, మీ నీబర్స్తో, మీ రిలేటివ్స్తో పంచుకుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇది అందరికీ తెలియాల్సిన మహా అద్భుత కథ. నా బాధ్యతగా మీ ముందుస్తున్నాను, మీ బాధ్యతగా షేర్ చేసేసి ఇది అందరికీ తెలిసేలా చేయండి. మరి మరో ఎపిసోడ్లో కలుస్తాను. అంతవరకు సెలవు. మీ తిరుపతి తాండ్ర సైనింగ్ ఆఫ్. బాబాయ్. ఆగండి ఆగండి, సబ్స్క్రైబ్ మాత్రమే చేస్తే సరిపోదండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. Thank you for watching.